మాట్లాడుతుంది ఏ విషయాన్ని కూడా నేను వచ్చి ఒక మాట మాట్లాడి దాన్ని సిల్లి చేద్దానేదో జోకిగా నేను ఎప్పుడు కూడా తీసుకోను. కాకపోతే ఊరుకోవడం ఒక తప్పు మాట్లాడితే దాన్ని సర్దుకుని ఇందా మాట్లాడింది సర్దుకుంటాను కాదని చెప్తాను. నేను సుదీర్ఘమైన రాజకీయాల్లో ఉన్న వాళ్ళము ఒక బాధ్యత ఉన్న వాళ్ళు బాధ్యత ప్రభుత్వంలో బాధ్యత మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఆయన ఏం చెప్పారండి, నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఒక్క సెంటు ఒక ఎకరం పోని ఒక ఎకరం ఒక సెంటు అన్నారు. జితిన్ కుమార్ ఎంపీ గారి కజిన్ గ్రీన్ టెక్ కంపెనీ బోటూ, ఆ కంపెనీ ఈయనకున్న కంపెనీలో 120 కంపెనీలు, సుజనా చౌదరి గారికి ఉన్న మొత్తం కంపెనీలు 120 అదే ఒక కంపెనీలో. లేకపోతే ఎన్ని కంపెనీలు ఉండవు పేరు ఇంకా తీసుకో అది కూడా చెప్పమని చెప్తాను. ఆయన పేరు మీద 110 ఎకరాలు చంద్రంపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో ఉంది కలింగ గ్రీన్ టెక్ పేరుతో. ఇది వాస్తవం కాదా? ఈయన వచ్చి చంద్రంపాడు మండలం చంద్రంపాడు మండలం గుడిమెట్ల గ్రామం చంద్రలపాడు మండలం గుడిమెట్ల గ్రామం 110 ఎకరాలు ఎంపీ గారి కజిన్ ఆయన డైరెక్టర్ ఆ కంపెనీలో డైరెక్టర్ ఉన్న ఆయనకున్న 120 కంపెనీల్లో ఇది ఒకటి. మరి మీరు అదే 120 కంపెనీలు ఎక్కడండి? మేము ఎక్కడా తీయలేదు. ఆయన మీద ఉన్న ఈడీ ఇచ్చిన లిస్ట్ ఆఫ్ కంపెనీస్ లిస్ట్ లో అఫీషియల్ గా ఏంటి చదువులేదు అంటే వాళ్ళు ఇచ్చిన నిర్వహిస్తే ఆ 120 ఇది ఒకటి. ఆయన సోదరు కుమార్తె ఎలా మంచిది ఋషికన్య ఆయన సోదరుడు కూతు కుమార్తె వీర్లపాడు మండలం గోకరాజుపాలెం 14 ఎకరాలు ఇవి మర్చిపోయింది ఇవి ఇంత అయిపోయింది అనుకోండి. గోకరాజుపాలెం వీర్లపాడు మండలం 14 ఎకరాలు ఎలమంచిలి ఋషికన్య అమ్మ అప్ప పేరు అమ్మ వారి పేరు ఋషికన్య వారి తమ్ముడు కూతురు ఇది మర్చిపోయి ఇది ఒక ఎకరాలు కదా. నేను చెప్పాను 120 ఎకరాలు చెప్పాను ఇంక ప్రస్తుతానికి ఏమడుగుతారండి మీరు ఎందుకంటే తొందరపడిపోతున్నారు భయ్యారు అది ఎందుకంత తొందర ఎందుకంటే అంత ఆతృతుంది మీకేమైనా నాకు అర్థం అవ్వలేదు. కొద్దిసేపు నా సమయం లేచు కదా నేను మీ గురించి వచ్చాను ఎంత దూరం నేనేం మిమ్మల్ని పిలిపించుకోలేదు కదా వచ్చినప్పుడు మిమ్మల్ని పూర్తిగా మీరు అడిగిన ప్రశ్నండి సమాధానం చెప్పి వెళ్తాను కదా నేను తొందరపడి లేచి పెడిపోను కదా అలవాటు లేదు కదా విషయంలో నాకు ఇది ఎందుకు చెప్పామంటే ఇన్సైడ్ ట్రేడింగ్ ఇది ఒక దీని ఒక దీని ఆశ పెట్టింది ఏ రకంగా ప్రభుత్వాన్ని ప్రభుత్వ దయాన్ని ఏ రకంగా దోచుకు తిండాలనడానికి మనం ఈ క్యాపిటల్ దేశాన్ని పెట్టారు. ఓకే చంద్రబాబు వీయంకి వీయంకి 500 ఎకరాల భూమిని వచ్చి ఏపీఐసీ ద్వారా ఇండస్ట్రీస్కి ఇచ్చారు. అప్పుడు దీనికి అభ్యర్థితో ఇండస్ట్రీస్ ఇచ్చారు. ఇండస్ట్రీస్కి ఎగరేస్తామండి మనం భూమి ఏ ప్రాంతాలు ఇస్తాం మనం ఇండస్ట్రీలు పెట్టే ప్రాంతం మత ప్రాంతం ఆ ప్రాంతాల్లో ఇస్తాం ఇండస్ట్రీస్ పర్పస్ మీద 500 ఎకరాలు ఎకరం ఒక ఎకరం లక్ష రూపాయలకి 493 ఎకరాలు ఇచ్చారు. ఇదో జీవిస్తానే ఇంకెందుకు మీకు బీబీసీ కంపెనీ రామారావు ఎంఎస్పీ రామారావు 100,000 రూపాయలు ఎక్కడ ఇచ్చారా? ఇచ్చిన తర్వాత ముందు బిలిచి ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చి క్యాపిటల్ దగ్గర కలిపారు. ఇది ప్రభుత్వ భూమిని ఇచ్చి
ఇంకా సొంతాలు ఉన్నాయి, అవి కాదు సరిపోదు. ఇంకా ప్రభుత్వ భవన్ ఇంకా 500 ఎకరాలు, దీనికి ఇండస్ట్రీ పర్పస్ ఎపిఎల్స్ నుంచి ఇచ్చి జగన్పేట మండలంలో జయంతిపురం అనే గ్రామంలో ఇది దీన్ని గారు లోకేష్గా చెప్పండి, వాళ్ళు వంద మాట గారు చెప్పండి, రోజు మాట్లాడుతున్నారు కదా. ఏమంటే పెద్ద పెద్దలు అంటారు అడుగుతుంటే నువ్వు కొంచెం నిరూపిస్తాను, వెయిట్ 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 ఎందుకు తాగరా మా మా బ్రదర్ వచ్చి ఇప్పుడు వచ్చి అది ఇది అడిగినట్టు ఉండండి, వెయిట్ వెయిట్ మీరు చెప్తాను ఎందుకంత. ఇది ప్రభుత్వం వచ్చి నిండారా, మీరు రోజు అవ్వలేదు చేస్తాము, జరుగుతున్నాయి అన్ని కూడా జరుగుతున్నాయి. ఎవరైనా అన్నం తిన్న వాళ్ళు ఎవరైనా ప్రభుత్వం తిన్న అధ్యయనం తిన్న వాళ్ళు ఎవరైనా 500 ఎకరాలు వచ్చి ఎకరం 1000 రూపాయలు లెక్కని, సారీ ఎకరం 1 లక్ష రూపాయలు లెక్కని సొంత ఇంట్లో వాళ్ళకి వచ్చి ఇచ్చుకొని దాన్ని మళ్ళీ క్యాపిటల్ మీద కలుపుకోవడం అనేది ఇలా రాజకీయాలు అన్ని జరిగిందండి. దీన్నేమంటే ఇన్సైడ్ ట్రేడింగ్ అంటామా, కిట్ ఫోక్ అంటామా, దీని చేయబాల్సిన లాంగ్వేజ్ నాకైతే ఇలాంటి పదాలు తెలియదు. చెప్పండి ప్రజలు వినండి, ఈ ధర చూస్తున్న రాష్ట్ర ప్రజలకు కానీ చూడమని చెప్తున్నాం. అందుకే నేను చెప్పాను, ఏం చెప్పాను, రాష్ట్ర రాజధాని ఒక ప్రాంతానికో ఒక సామాజిక వర్గానికో నా సొంతానికో నాయకుడి సొంతానికో కాదు. రాష్ట్ర రాజధాని 5 కోట్ల ప్రజాని కానిది, రాష్ట్రం ఉన్న ప్రతి 13 జిల్లాలతో సంబంధించినది. అది మా ముఖ్యమంత్రి తాలూకు ఆలోచన అని చెప్పి చెప్పాను. అమ్మాలంటే ఊరుగా చొక్కా చూపించుకొని పెద్దగా అన్నీ వచ్చి ఎవరంటారు, నేను నా భూములు ఇచ్చేస్తాను, నా ఇంట్లో ఇచ్చి ఇచ్చేస్తాను, ఏది చేస్తారు ఇచ్చినట్టు కానీ. చెప్పింది ఏమి గారు, పాత ముఖ్యమంత్రి గారు వివేంకుడు వివేంకుడు చెప్పింది కదా, నేను మన పేర్లు చెప్పాలి మీకు, మీకు చెప్తే కానీ మీకు ఆ మసాలా మిర్చి అది అంటే రాదు మీకు. నాతో నా నోటితో చెప్పించాలి మీరు, నా నోటితో చెప్తే రాదు పసిపోయారు. చంద్రబాబు నాయుడు గారు వివేంకుడు వివేంకుడు చెప్పారు, ఇంకో ఇంకో చెప్పిపోతుంది, ఇంకో చెప్పుదా, ఇంకో చెప్పుదా, ఇంకో చెప్పుదా. చంద్రబాబు నాయుడు కొడుకున్నారు కదా, మాజీ మంత్రి గారు, ప్రస్తుత శాసనసభ శాసనమండలి సభ్యుడు, రండి, ఆయన తోడేళ్ళు తండ్రి. ఎంఎస్పీ రామారావు గారు అని తోడేళ్ళు తండ్రి, దాని సరిగ్గా ఏమంటే ఇంకా ఈ జీవోలు కంటా ఇంకా మీకేం కావాలి చెప్పండి. గ్రూపు చెప్పిన జితిన్ కుమార్ ఇదికంటే ఆ కంపెనీలో డైరెక్టర్ కంటే ఇంకేంటి కావాలి చెప్పండి. ఊరికో వచ్చి మా చెప్పండి, మీ చొక్కా చూపిస్తా మేము అంటామండి, ఎక్కడ ఏంటిది, దీన్ని కుస్తీ పోటీలో మలయుద్ధాలు ఇవన్నా, ఇదో ప్రభుత్వం ప్రభుత్వం బాధ్యతలు ప్రభుత్వం నడుపుతున్నా ఈ సందర్భంలో, ఎన్నో వెతుకుంటుంది ఈ నేపథ్యంలో, ఎన్నో కుంభకోణంతో ఇరికిపోయి చేసిన ఈ పరిస్థితుల్లో నుంచి దాన్ని ఎన్ని బయటపడి తీయాలంటే ఎంత సమయం కావాలి, ఎంత సమయం కావాలి, సమయం కావాలి, సమయం కావాలి, సహనం కావాలి. ఊరికి మీరు మాట్లాడుతుంటుంటే ఏంటి ఆతు చేసి ఏదైనా కలపలు చేసి చేసేద్దామని మాట్లాడతారు, మాట్లాడితే పక్కన అయితే లొకేషన్ లేకపోతే ఎవరో ఆయన పెట్టు నుంచి మాట్లాడతాడు, లేకపోతే పక్కన ఆయన ఉమ్మ మాట్లాడతాడు, లేకపోతే పుల్లారావు మాట్లాడతాడు, లేకపోతే ప్రకాశ్ రెడ్డి గారు మాట్లాడతారు, వీళ్ళందరూ మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు. అందుకే చెప్పేది ఒక సామాజిక వర్గానికి కాదు సంబంధించింది కాదు, ఇది రాష్ట్ర ప్రధానికి సంబంధించింది ఈ అంశం.
గవర్నమెంట్ నాయకత్వం ఈ ప్రభుత్వం ఆయన ఇస్తుంది అమ్మఒడి కార్యక్రమం ఇస్తుంది అందరికీ ఇస్తున్నాం. ఒక వర్గానికి పెట్టలేదు, కులానికి పెట్టలేదు, ఒక ఈకి పెట్టలేదు. రైతు పేరు ఇస్తున్నామంటే అందరికీ ఇస్తాము, పెన్షన్ ఇస్తామంటే అందరికీ ఇస్తున్నాం, గోడ ఎవరికి ఇస్తే అందరికీ ఇస్తాము. మా ప్రభుత్వం తెలుగా విధానం అది ఏదో ఒకరికి వచ్చేటో కార్యక్రమం కాదు. అందుకే ఈ పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ సాధ్యాలు అన్ని పరిశీలిస్తున్నాము అని చెప్తే ఎప్పుడు అంటే ఇప్పుడు 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 తిరిగి ఏం చెప్తారు చెప్పండి. ఆయన ఇంకేదా ఇందాక ఎవరు మా స్నేహితు తెచ్చి ఇచ్చాడు ఈయన రెండుసార్లు స్పీకర్ గా చేసి మంత్రిగా చేసి ప్రైమ్ మినిస్టర్ చంద్ర ఆంధ్రప్రదేశ్ గారు మాట్లాడతాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీస్తే తెలంగాణ మీరు పెట్టుబడి పెట్టడం చూస్తామండి. ఏం మాట్లాడి చెయ్యాలని అంటాడు, ఇక్కడ రియల్ ఎస్టేట్ తగ్గిపోయి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెంచేస్తామంట. ఇక్కడ తగ్గింది లేదుంటే మాకు తెలియదు కానీ ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీకు తెలియదు కానీ మాకు మా ఫ్రెండ్స్ కానీ లేకపోతే అందులో చెప్తుంది లేదంటే వైజాగ్లో పెరిగింది.